హలో మై బెస్ట్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ బ్లాగ్ సో ఈరోజు షాపింగ్ 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 అసలు పెళ్ళి అంటేనే షాపింగ్ కదా ఈ ఎపిసోడ్ నెంబర్ త్రీలో అందుకే మన షాపింగ్ మనకు ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ కదా సో నేనైతే పెళ్ళి పేరు చెప్పుకొని ఎన్ని స్టోర్స్ తిరిగానో నాకే తెలీదు ఒక త్రీ టు ఫోర్ డేస్ టైం తీసుకున్నాను అందుకే ఈ వీడియో అప్లోడ్ లేట్ మోస్ట్లీ ఎన్ని షాప్స్ తిరిగానంటే ఆర్ఎస్ బ్రదర్స్ విఆర్కే సిల్క్స్ కాంచీపురం వర్మహాలక్ష్మి అండ్ ఇంకా ఏం తిరిగాను కంకటాల నెక్స్ట్ ఇంకా చాలా తిరిగాను నాకు అసలు అన్ని స్ట్రైక్ కూడా అవ్వట్లేదు బట్ ఏ శారీ ఎక్కడ తీసుకున్నాను అనేది మాత్రం చెప్పగలను అండ్ నేను ఇప్పుడైతే అన్ని స్టోర్స్ని ఫిల్టర్ చేసి వచ్చాను కాబట్టి ఒక ఐడియా వచ్చింది కలెక్షన్ ఎలా ఉంటుంది అనేసి ఇంకా కూడా చాలా శారీస్ ఉన్నాయి కానీ టైం తక్కువగా ఉంది సో అందుకే స్టిచ్చింగ్కి వెళ్ళిపోయినాయి నా దగ్గర ఏవి అయిపోయి ఉన్నాయి లేకపోతే ఇంకా ఎట్టు రెడీ అన్నట్టుగా ఉన్నాయి అవన్నీ పెట్టి తీస్తున్నాను అండ్ ఫర్దర్గా మీకు గెట్ రెడీ విత్ మీలో అండ్ ఆద్య నెక్స్ట్ ఆద్య డ్రెస్సెస్ అయితే అసలు ఇందులో లేవు సో అవన్నీ నేను ఏంటంటే మినీ బ్లాగ్స్లో కానీ గెట్ రెడీ విత్ మీలో కానీ మెయిన్ బ్లాగ్లో కానీ ఏదో ఒక దాంట్లో డెఫినెట్గా మీకు చెప్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ నుంచి ఎకండ్ స్టార్ట్ చేస్తా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ మంచి ప్లేస్ నుంచి స్టార్ట్ చేసాము ఇదైతే అత్తయ్యసారి ఎక్కడ తీసుకునేది కంకటాల అయితే కంకటాలలో అయితే కలెక్షన్ చాలా బాగుంది నిజంగానే నాకైతే ఎన్ని చూసానో నేను కొన్ని వీడియో క్లిప్స్ అటాచ్ చేస్తాను మేము షాపింగ్ చేసినప్పుడు ఎందుకంటే కొన్ని వీడియోగ్రఫీ అలౌడ్ ఉండవు షాపింగ్ మాల్స్లో అందుకే ఎందుకు అనేసి ఎక్కువగా మీకు అన్ని షాపింగ్ మాల్స్ తిరిగి తిరిగి చేయలేను అందుకే ఒకటే వీడియో కింద ఫినిష్ చేస్తున్నాను సో ఏంటంటే ఇది కంకటాలలో తీసిన శారీ అండ్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అండ్ మీకు వీడియోలో ఇది ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్లో అయితే ఇది కొంచెం కాంబినేషన్ వేరే టైప్ ఆఫ్ బ్లూ ఇది జస్ట్ స్కై బ్లూలో కూడా డార్క్ టైప్ అనమాట అండ్ లుక్ వేసి చాలా బాగా అనిపించింది నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది అండ్ ఫాల్ కూడా అన్నీ రెడీ అయిపోయినాయి బట్ ఏంటంటే మా కలెక్షన్ చూపించాలనేసి ఈ బ్లాగ్లో పెట్టేశాను ఇది కూడా దాంట్ దీనికి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ వర్క్ అయిన తర్వాత మీకు ఫైనల్ లుక్లో అప్పుడైతే అర్థమవుతుంది మేబీ ఈ సారీ గెట్ రెడీ విత్ మీలో అత్తయ్య రెడీ అయిపోయిన తర్వాత ఈ సారీ ఇది అటాచ్ చేస్తాను సో ఈ కెన్ చేకౌట్ దేర్ మీరు కంకటాలలో అయితే కలెక్షన్ చాలా బాగుంది అండ్ ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్పేస్తున్నాను నేను అండ్ అదర్ ప్లేసెస్లో అయితే నేను మెన్షన్ చేస్తాను సో నెక్స్ట్ రెడ్ శారీ ఇది కూడా అక్కడే తీసాను అందుకే వెంటనే ఇదే చూపిస్తున్నాను మీకు రెడ్ కలరు సో ఇది అత్తయ్య మెయిన్ శారీ లాగా తీసుకున్నారు కానీ నాకు ఈ కలర్ చాలా ఇష్టం అండ్ నాకే కాదు అత్తయ్య కూడా చాలా ఇష్టం ఎప్పటి నుంచో అంటున్నారు అనమాట నాకు మిర్చి రెడ్లో ఒక శారీ కావాలి మిర్చి రెడ్లో ఒక శారీ కావాలి అనేసి అంటున్నారు సో అందుకే ఈ శారీ ఇంకా చా చాయిస్ తీసుకోకుండా వెంటనే తీసుకున్నారు అండ్ బార్డర్ ఇలా చిన్నగా వస్తే ఇష్టం సో ప్రిఫరబుల్గా ఇలా వన్ ఇంచ్ బార్డర్ తీసుకొని దీన్ని ఇక్కడ హైలైట్ చేసుకుంది కదా ఆ టైప్లో తీసుకున్నారు అందుకే అత్తయ్య అండ్ మొత్తం కూడా ఇది సెల్ఫే ఉంది దీంట్లో ఏ కలర్ కాంబినేషన్స్ లేవు అండ్ బ్లౌజ్ కూడా రెడ్డే వచ్చింది బాగుంది కదా అఫీషియల్ లుక్ వస్తుంది ఈ సారీ అయితే కడితే కొన్ని కొన్ని ఎంత చూసినా మనకి కలర్స్ చూసిన దానికన్నా కూడా వేసుకుంటేనే మంచి లుక్ వస్తుంది అలాంటి టైప్లో ఇదే ఒకటి రెడ్ చూడగానే అంతో రెడ్ అనుకుంటాం కదా మనం కొంతమంది బట్ వేసుకుంటే మాత్రం అల్టిమేట్ లుక్ ఉంటుంది నా మెయిన్ సారీ ఇక్కడ లేదా మీకు చూపిద్దామంటే కూడా సో అది నేను మినీ బ్లాగ్స్లో కానీ రెడీ విత్ మీలో కానీ అటాచ్ చేస్తాను చెప్పినట్టుగా డెఫినెట్గా డెఫినెట్గా చేస్తాను సో నెక్స్ట్ ఇది సారీ సో ఇది చూపించే ముందు మీకు ఇక్కడ టూ పీసెస్ ఉన్నాయి సో ఇదే రెండు తీసుకున్నా ఏంటి మీరు రెండు తీసుకున్నారేంటి ఒకేసారి రెండు కట్టుకుంటారా అని డౌట్ రావచ్చు కాంబినేషన్లో తీసుకున్నాం ఇది అండ్ నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాం సూపర్ కదా ఇది రెండు తీసుకున్నా అండ్ రెండు కట్టేసుకోండి నేను రెండు చూస్తున్నారా మీరు రెండు నేనేం కట్టేసుకోను ఇందులో టూ ఇవి ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా అండ్ అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను సో ఇది ఒకటి నాది ఒకటి మా తోటి కూడలిది అంటే రాబోయే అమ్మాయిది సో ఆ అమ్మాయికి ఎప్పుడో శారీ పెట్టాలి కాబట్టి తీసుకున్నారు అండ్ నాకైతే వైట్ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఇలా నాకు ఈ కలంకారీ డిజైన్ టైప్ ఎంత బాగా నచ్చిందో సో ఎప్పటి నుంచో ఈ టైప్ కోసం వెయిటింగ్ నేను కనిపించగానే అస్సలు స్టాప్ చేయలేకపోయాను అరౌండ్ లైక్ ఒక ఫోర్ థౌజండ్ అలా పడింది ప్రైస్ అయితే అండ్ ఈ కలెక్షన్ కోసం కావాలంటే మాత్రం ఆర్ఎస్ బ్రదర్స్కి విజిట్ చేయండి అంత నచ్చింది నాకు ఈ శారీ అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి అన్నీ కొనలేము కొన్ని స్టోర్స్లో అయితే అన్నీ కొనలేము కదా బట్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్కి ఆర్ఎస్ బ్రదర్స్ బెస్ట్ ఆప్షన్ మనకి టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో కూడా మంచి క్లాసీ ఐటమ్స్ వస్తున్నాయి స్టోన్ వర్క్ శారీస్లో కానీ దేంట్లో అయినా కానీ నేనైతే ఒక స్టోన్ వర్క్ తీసుకోవాలనుకున్నా బట్ ఇంకా ఇప్పటికైతే తీసుకోలేదు సరే ఎనీహౌ లైక్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అన్యూస్డ్ అది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆ శారీ కూడా ఇప్పటిదాకా మీకు చూపించలేదు సో అది కూడా చూపిస్తే ఎక్కడ పర్చేజ్ చేశాను ఏంటి నేను ఆ శారీ వేసుకున్న రోజు మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను సో అది అండ్ ఈ వైట్ శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు రెండు అంటే కష్టం కదా సో అందుకే ఒకటి ఓపెన్ చేస్తాను నా సారీ ఓపెన్ చేస్తా ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయికి ఇచ్చేది ఇలా వచ్చింది అండ్ ఆర్గాన్జా బట్ అలా అని స్టిఫ్ ఆర్గాన్జా కాదు సాఫ్ట్ ఆర్గాన్జా మనకి ఎలా కడితే అలా ఉండిపోతుంది ఆ టైప్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజే కదా మనం ఫస్ట్ చెక్ చేసుకునేది ఇలా వచ్చింది బ్లౌజ్ బాగుంది కదా అండ్ నేనైతే మోస్ట్లీ ఇంకా డీప్ నెక్కే చేయిస్తాను కాబట్టి ఇది ఒకటే ఉండిపోద్ది నాకు లాస్ట్కి ఫైనల్గా లెట్ సి ఎలా అవుతుందో నేను ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు జస్ట్ తీసుకున్నాను అంతే సో అది బాగుంది కదా ఈ శారీ నాకు పళ్ళు అంతా ఇంత రిచ్ లుక్ అనిపించిందో అండ్ కాస్ట్ చెప్పాను కదా ఇది త్రీ నైన్ హండ్రెడ్ అలా పడింది ఎందుకంటే ఇది ఓవరాల్ వర్క్ వచ్చింది కాబట్టి అంత ప్రైజ్ అయింది కానీ నిజానికి మీరు స్టోన్ వర్క్లో తీసుకుంటే జస్ట్ బార్డర్ వచ్చి స్టోన్ వర్క్ అఫీషియల్గా తీసుకోవాలని చాలామంది అనుకుంటారు బట్ నిజంగానే కూడా స్టోన్ వర్క్కి చాలా హై హై ప్రైజ్ ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే తక్కువ ఉంది అక్కడ ఇవి స్పెషల్గా తీసుకోవచ్చు ఈ శారీ ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా బట్ ఇది ఏంటో ఆ టైంకి ఎలా ఉంటుందో ఏంటో నాకు అస్సలు తెలీదు చూడాలి బాగుంది కదా ఇది కూడా తీసుకున్నాం యాక్చువల్గా ఏంటంటే ఇందులో అన్ని సారీస్ లేవు నేను తీసిన బెస్ట్ కలెక్షన్ పెడుతున్నా మీకు ఇక్కడ ఎందుకంటే కొన్ని సారీస్ అన్నీ మన కోసమే తీసుకున్న ఉండవు కదా సో నేను తీసిన బెస్ట్ కలెక్షన్ అనిపించినవి మాత్రమే మీకు ఈ డిస్ప్లేలో పెట్టాను ఇది అన్నీ నావే 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 అని చెప్తున్నాను లాస్ట్కి ఏమవుతుందో నాకు తెలీదు అండ్ ఇది కూడా అంతే ఇది కాస్ట్ అంతగా నాకు ఐడియా లేదు బట్ బాగుంది కలెక్షన్ బాగుంది ఎందుకంటే నేను తీసుకున్న శారీస్ వరకు అయితే నేను ప్రైస్ చూసి తీసుకుంటాను సో ఇందులో ఏంటంటే బాగున్నాయి కలెక్షన్ బాగున్నాయి అని అనిపించుకున్నవి అత్తయ్య వాళ్ళు అన్నీ ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పేసి చూసింగ్గా తీశారనమాట సో ఇది కూడా ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అంటే మీరు చెప్పాను కదా వర్క్ శారీస్కి ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే ఆర్ఎస్ బ్రదర్స్ అనిపించింది నేను కలెక్షన్ చూసిన తర్వాత అంటే వర్క్ శారీస్ కోసం నేను వెతుకుతున్నప్పుడు టూ త్రీ స్టోర్స్ ఆల్రెడీ తిరిగాను కానీ ఎక్కడ నాకు అంత మంచి లుక్ అనిపించలేదు అండ్ మోస్ట్లీ మనం ఎప్పుడైనా శారీస్ మరీ హైక్లో కాకుండా చిన్న చిన్న వ్రతాలకి పాటిస్ పూజ చిన్న చిన్న పూజలకు అలాంటివి ట్రెడిషనల్ కలర్స్ వెతుకుతూ ఉంటాం కదా నిజంగానే అలాంటి వాటికి అయితే ఇది బెస్ట్ సూటబుల్ అనిపించింది ఎంత బాగుందో చూడండి బాగుంది కదా ఇది కూడా మా బెస్ట్ కలెక్షన్లో ఒకటి ఇందులో అయితే కొన్ని టైప్స్ తీసుకున్నాం మోడల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ శారీస్లో ఇదేమో ఒకటి క్రీమ్ కలర్ సో ఇది చెప్పలేదు కదా ఈ అఫీషియల్ కలెక్షన్ కొంచెం పెద్దవాళ్ళకి సూటెడ్గా ఉంటాయి బట్ ఐ డోంట్ నో అండ్ ఇవి అన్నీ కూడా విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నవి అండ్ మనకు అందరికీ తెలిసిందే కదా విఘ్నేశ్వర సిల్క్స్ కలెక్షన్ అల్టిమేట్ ఉంటుంది ఈ టైప్ ఫ్యాన్సీ అంటే లైక్ అయితే నేను ఇప్పటిదాకా విఘ్నేశ్వరంలో తీసుకోలేదు ఫ్యాన్సీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అరౌండ్ లైక్ త్రీ ఫోర్ ఆ ప్రైస్ రేంజ్లో వరకు కూడా బాగుంటాయి అండ్ అవుట్ ఆఫ్ దట్ అంటే నేను అంతకు మించి కొనలేదు ఎప్పుడు నాకు తెలీదు నెక్స్ట్ ఇదొకటి బ్లూ ఈ కాంబినేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి నిజానికి ఇంకోడి మీకు ఏదైనా పర్ఫెక్ట్ రివ్యూ కావాలంటే మాత్రం ఈ వీడియోలో నేను ఇచ్చేస్తా ఎందుకంటే నేను ఏ షాప్ ప్రమోషన్స్ చేయట్లేదు నా షాపింగ్ నేను పది స్టోర్స్ తిరిగి చేసిన షాపింగ్ ఇదంతా సో ఏది ఎక్కడ తీసుకున్నానో కూడా అందుకే క్లియర్గా చెప్తున్నాను నాకైతే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి అదే చెప్పాను కదా నేను నాకు నచ్చినవే డిస్ప్లేలో పెట్టాను ఇక్కడ చూపించడానికి అనేసి నెక్స్ట్ ఇది కూడా ఇంకో కలరు సేమ్ టైప్ ఆఫ్ తీసామన్నమాట కొన్ని కాంబినేషన్స్ అండ్ అలా ఉంటే మనకు కూడా బెటర్ కదా చూడడానికి ఇది ఇది లైట్ బ్రౌన్ కలర్ మంచి చాక్లెట్ షైనీ బ్రౌన్ నా దగ్గర అయితే ఇది ఈ కలర్ ఒక హాఫ్ సారీ ఉండేది నాకు ఎంత ఫేవరెట్ అది బట్ ఇప్పుడు వేసుకోవట్లేదు అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది కదా అది అండ్ ఒక ప్యాటర్ను ఇది ఎక్కడ తీసామో నాకు కూడా ఐడియా లేదు చూస్తాను కంకటాల కంకటాలలో తీసిన శారీ అండ్ కంకటాలలో అయితే శారీస్ అల్టిమేట్ ఉన్నాయి మీరందరూ అయితే మీకు కంకటాల ఎవరైనా ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా జేఎన్టీలో ఉంది కంకటాలు మీకు గూగుల్లో లొకేషన్ వస్తుంది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను ఎంత బాగున్నాయో కలెక్షన్ అంటే యూజువల్గా మనం రేర్ కాంబినేషన్స్ ప్రిఫర్ చేస్తాం కదా అలా రేర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ పట్టు శారీస్కి వెళ్తే మాత్రం ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్కి రేర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి మనము రేర్ కాంబినేషన్స్ అడిగినప్పుడు ప్రైస్ హైకి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అందరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే నాలాగా మీకు అర్థమైపోయే ఉంటుంది థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అంటారు రేర్ కాంబినేషన్స్ అడిగితే సో మనకి తక్కువ ప్రైస్లో కూడా రేర్ కాంబినేషన్స్ అంటే కంకటాలనే బెస్ట్ ఆప్షన్ సో ఇది బార్డరు చూడండి ఇలా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి నేనేంటంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు అందుబాటులో ఉన్నవి ఎందుకంటే ఇల్లంతా కూడా మెస్సి మెస్సి అయిపోతుంది కదా అందుకే నాకు ఏది అందుబాటులో ఉన్నాయో అవి మాత్రమే పెట్టాను ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఈ బాటిల్ గ్రీన్ అయితే నాకు ఎంత ఇష్టమో నేను ఇందులో ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాను బట్ ఈ డోంట్ నో ఎప్పుడు అవుతుందో బాటిల్ గ్రీన్ నాకు చాలా ఇష్టం బట్ రెగ్యులర్గా వేసుకునేలాగా డ్రెస్ కావాలి ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ ఇదైతే శారీ కానీ ఎంత బాగుంది కదా ఈ డిజైన్ నేనైతే ట్రై చేశాను ఇప్పుడు ఆ వీడియో క్లిప్ అటాచ్ చేస్తున్నా మీరు చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ ఫినిష్ అయినట్టే ఇప్పుడు మీకు శారీ బదులు ఒక స్పెషల్ థింగ్ చూపిస్తా మనందరికీ చాలా అవసరమైనది అదేంటంటే షేప్ వియర్ మంది షేప్ వియర్ తీసుకోవాలి కొంతమంది నేను కంఫర్టబుల్గా లేను అంతగా అనిపించలేదని రివ్యూస్ విన్నాను నేను బట్ మనం చూస్ చేసుకునే బ్రాండ్ని బట్టి ఉంటుందేమో అని నాకు అనిపించింది ఎందుకంటే నేను ఇదే ట్రయల్ కూడా చేశాను మనం ఎంత నీట్గా సారీ డ్రేప్ చేసుకున్నా కూడా మన పఫ్లాగా వచ్చేస్తే అస్సలు సూట్ అవ్వదు కదా అది నిజంగా నా అందరికీ ఉండే ప్రాబ్లమే అందుకే నేను ఈ సారీ ట్విన్ బర్డ్స్లో తీసుకున్నాను ఈ షేప్ వియర్ అండ్ చాలా బాగుంది అంటే ట్రయల్ చేస్తాం కదా మనము లైక్ వాక్ కంఫర్ట్ ఉందా లేదా అని చెప్పి నేను ట్రయల్ చేస్తాను ఇది నాకు అల్టిమేట్ అనిపించింది అండ్ క్లాత్ కూడా స్పన్లా ఉంది సో ఎక్కువ స్వెటర్ రాకుండా ఎలా ఉందంటే క్లాత్ ఇలా టచ్ చేస్తే చాలా చల్లగా కోల్డ్గా అలా ఉంది వేసుకున్నప్పుడు కంఫర్ట్ జోన్ అదే కదా మనకి ఇదిగోండి స్ట్రెచబుల్ ఉంది క్లాత్ కూడా బాగుంది నైన్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్ అయితే పడింది ఇదైతే నా ఆల్రెడీ నా దగ్గర ఎగ్జిస్టింగ్ శారీ ఇది ఫ్యాన్సీ శారీస్లో నేను తీసుకున్నాను అయితే అసలు యూజ్ చేయలే ఏదైనా కాంబినేషన్ నచ్చి పెట్టుకున్నా ఫ్యాన్సీ పట్టు ఇంకోటి సపరేట్గా రా సిల్క్ తీసుకొని ఇంకోటి క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకున్నాను ఇలా మనం ఎప్పుడైనా వర్క్ చేయించుకోవాలంటే మంచి క్వాలిటీ తీసుకోవాలి ఇదైతే ఆల్రెడీ రెడీ టూ ఇయర్ అన్నట్టుగా ఉంది ఉంటాయి మనకి అప్పట్లో ఇది ఎక్కడ తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదు శారీ సెకండ్ శారీ ఇది నా సెకండ్ శారీ అరౌండ్ లైక్ ఫిఫ్టీన్ ఆ రేంజ్లో తీసుకున్నా ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఏ ఎంత పడింది ఎగ్జాక్ట్ నా తెలియదు కానీ సో బిల్ కట్టేది మనం కానప్పుడు టెన్షన్ పనికి ఎందుకు చాలా బాగుంది అండ్ ఈ నీట్ వీవింగ్తో రావాలంటే మనకి అరౌండ్ థర్టీ ఫార్టీ ఆ ప్రైస్ రేంజ్లోనే చూపిస్తారు కానీ నాకు తక్కువలో దొరకదు మంచిగా నాకు దొరికింది అంటే ఇది చెన్నై సిల్క్స్లో తీసుకున్నాను నా ఫస్ట్ శారీ పర్చేస్కి నా సెకండ్ శారీ పర్చేస్కి చాలా గ్యాప్ వచ్చింది అందుకే ఒకటి ఉంది ఒకటి లేదు ఇక్కడ నేను దీంట్లో అయితే టిష్యూ లాగా ఇలా వచ్చింది బ్లౌజు సేమ్ ఇలాగే వచ్చింది ఇంట్రెస్టింగ్గా చూపించాలా ఏదైనా సో డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్ తెప్పించుకున్న శారీ ఇది అరౌండ్ ఫోర్ థౌజండ్ అదే చెప్పాను అనుకుంటాను కదా మీకు ప్రైస్ ఆల్రెడీ ఆ రేంజ్లోనే పడింది అజ్రాక్ ప్రింట్ అనేసి శారీస్ కొత్తగా రిలీజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్నాయి కానీ మార్కెట్లోకి రాకముందే నేను తీసేసుకున్నాను ఇది ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అది పెళ్ళి పర్పస్ వాడతాంలే అని ఇంతకాలం దాచాను అంటే లైక్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి కూడా అలాగే దాచేసి అన్నమాట తీసుకున్న ప్రైస్ రేంజ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది ఇది మనకు మార్కెట్లో అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ వేసిన వచ్చింది తర్వాత తెలిసింది నాకు ఇంకా మార్కెట్లో రాలేదు అనేసి ఒకసారి రెడీ అయిన తర్వాత ఇంకొక బ్లాగ్ చేసి ఏ శారీస్ నేను పెళ్ళికి యూజ్ చేస్తున్నాను అనేది చేద్దామా అని అనుకుంటున్నా కానీ ఒక్కొక్క టూ డేస్లో మా హస్బెండ్ రాబోతున్నారు టైం దొరుకుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉన్నాను ఇఫ్ నిజంగా టైం దొరికిందంటే డెఫినెట్లీ ఆమె గోనా షేర్ ఆల్ ద డీటెయిల్స్ ఏది ఎక్కడ పర్చేస్ చేసి వెళ్ళినాయి కదా బ్లౌజెస్ కూడా సో బాగుందా ఈ సారీ నెక్స్ట్ శారీ ఇదే మీకు బాటిల్ గ్రీన్ చెప్పాను కదా అది ఫ్యాన్సీ అండ్ ఇది పట్టు ఇది అత్తయ్యది శారీ నీట్గా వచ్చింది వీవింగ్ అండ్ యూనో ఈ శారీ కూడా కంకటాలలో తీసుకుంది నాకు ఎందుకు అనిపించింది కంకటాల శారీస్ మాత్రం క్వాలిటీ చాలా బాగా అనిపించాయి ఏదైనా కానీ ఇలా టచ్ చేసే ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా స్మూత్గా అనిపించింది మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెట్టి పట్టు ఏదైనా తీసుకున్నామంటే చాలా హార్డ్ కేక్స్లా ఉంటాయి కదా శారీస్ కానీ ఆ ప్రైస్ రేంజ్లో కంకటాలలో తీసుకుంటే అవి కూడా స్మూత్గానే అనిపించాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కదా ఇవి ఎంత స్మూత్గా ఉన్నాయో అసలు రియల్గా కొన్ని కంకటాలలో తీసుకున్నాయి ఉన్నాయి అంటే నేను అన్నీ చూపించలేకపోతున్నాను నిజంగా ఏదో అలా నా నా కలెక్షన్ నేనేమేమి తీసుకున్నా ఏంటి ఒక రెండు నాలుగు కలెక్షన్ బాగున్నాయి నేను ఎక్కడెక్కడ షాపింగ్స్ చేసినాయి మాత్రమే పెడుతున్నా బట్ ఇది అది అని ఇంకా పర్టికులర్గా ఏం లేదు సో ఇది పళ్ళు కానీ ఇది ఎంత రిచ్ లుక్ వచ్చిందో నాకు ఈ ఈవింగ్ నచ్చింది ఫస్ట్ ఇది కూడా చూపిస్తున్నా బాగుంది కదా ఇది ఎక్కడ తీసుకున్నారు ఏమైనా ట్యాగ్స్ ఉన్నాయా వావ్ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఇది నా ముందే తీసిన శారీ కంకటాలలో తీసిన శారీ ఇది కూడా అండ్ ఇంతే అనమాట ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ చేయలేను నేను వీడియోస్ సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అండ్ కలెక్షన్ అయితే ఇప్పుడు ఫైనల్గా నా వీడియో క్లిప్ మొత్తం ఏంటంటే మీకు ఎక్కడ బెస్ట్ షాపింగ్ అని అనేదే కదా కంకటాలలో అయితే పట్టు శారీస్కి అయితే కంకటాల మీరు ఏ రేంజ్లో చూసినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు నేను పర్సనల్గానే నేను షాపింగ్ చేశాను కాబట్టి పది షాపులు తిరిగి చెప్తున్నా అండ్ నెక్స్ట్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అల్టిమేట్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ నా మెయిన్ శారీ వచ్చి ఉంటే మీకు అనిపించేది వావ్ నిజంగా అంత అనిపించేది సో అదొకటి అండ్ నెక్స్ట్ ఇవి రెండు పట్టు శారీస్కి మీకు బెస్ట్ కలెక్షన్ స్టోన్ వర్క్ శారీస్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా మంచి మంచి కలెక్షన్ దొరుకుతుంది మీకు అట్లా శారీస్ కన్నా లేకపోతే మీరు అఫీషియల్గా ఏదైనా చిన్న చిన్న వ్రతాలకు పూజలకు కట్టుకునేలాంటి శారీస్కి ఏమైనా కావాలంటే మాత్రం విఘ్నేశ్వర సిల్క్స్ బీఆర్కే సిల్క్స్ లో కూడా బాగుంది నేను అది చెప్పడం బాటిల్ గ్రీన్ ఫ్యాన్సీ శారీ అక్కడే తీసుకున్నాను అన్నాను ఏది నా గా అడగాలంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ బ్లాగ్ ఏం వస్తుందో నాకు కూడా తెలియదు ఎపిసోడ్ నెంబర్ త్రీ మనకి శారీస్ షాపింగ్ కాబట్టి ఎపిసోడ్ నెంబర్ ఫోర్ లో నెక్స్ట్ ఏం వస్తుందో సో ఆ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఆల్ ఫర్ వాచింగ్